నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కాదు, కానీ నాకు మీ నాయకుడు తాలూకు బాధ, మీ అందరి బాధ నన్ను చాలా చాలా తాకింది. నేను చేయగలిగేది ఏంటి, నేను చేయగలిగేది ఏమనుకున్నానే ఏమనుకున్నానంటే, మనందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మనందరం కలిసి రాక్షస వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి కలిగించాలి. నా వంతు కృషి నేను ఏం చేయగలను. సహజంగానే పొత్తు ఇలాంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా మీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకుల పై మీ అందరికీ కూడా, సీనియర్లందరికీ తెలుసు, ఇలాంటి పొత్తులో ఆమ్ ట్విస్ట్ చేస్తారు. మాకు ఇన్ని సీట్లు కావాలి, మాకు ఇది కావాలి, అలా కండిషన్స్ పెట్టే పొత్తు ఉంటుంది ఎప్పుడు. నేను అవేం పెట్టుకోలేదు మనసులో. ముందు మీ నాయకుడు బయటికి రావాలి, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి అన్న ఒక్కటి తప్ప. ఎందుకంటే లెక్కలేసేవాడైతే వాడు పవన్ కళ్యాణ్ అవ్వడు. మనసుతో స్పందిస్తాను, మనకి తెలివితేటలతో స్పందించను, మనసుతో స్పందిస్తాను. కానీ నేను మనసుతో స్పందించినప్పుడు చాలామంది మా నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే మనకి మండపేట నుంచి కూడా లీలాకృష్ణ గారు సర్వేశ్వరరావు గారితో కూర్చొని మాట్లాడుతున్నాను. ఒకసారి ఆయన సర్వేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు, మీరు చాలా పెద్ద హృదయంతో చేశారంటే లీలాకృష్ణ గారు అంటూ ఉన్నారు, ఆయన పెద్ద మనసుకి మేము కూడా నలిగిపోయామండి అని చెప్తా ఉన్నారు, సీటు కోల్పోయి. అలాగే ఈ పరిస్థితుల్లో వర్మ గారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి, ఇంత బలమైన నాయకుడు అయ్యండి, త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉండి వ్యక్తి కూడా. ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ ఇంతే గౌరవిస్తాను వర్మ గారి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మనం ఏదో కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం, కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు. ఆయన సమర్థత, ఆయన ప్రతిభ, ఆయన వ్యక్తిత్వం, ఆయన నిలబడేతనం, ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఆయనతో ఒకటే మాట కూర్చొని చెప్పాను, మీకు ఇంతకుముందు ఏదైనా సరే చిన్నపాటి పొరపక్షాలు ఉన్నా కానీ వాటన్నిటి తరపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మీరు ఏమాత్రం మేము మీకు నొప్పి ఇబ్బంది కలిగించే ఏదైనా అంశాలు ఉండింటి గతంలో జరిగి ఉంటే మనస్ఫూర్తిగా నేను మీరు క్షమించండి అయ్యా. ఎందుకంటే నేను తగ్గడి మీద ఉంటాను, ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి, ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను కూడా. ఇది చాలా చాలా కీలకమైంది. పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని, ఆయన ఒకటే చెప్పారు నాకు, ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్న నేనేం మాట్లాడలేదు, వాటన్నిటిని నేను ఆశించలేదు. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి ఈరోజు పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం వేసింది. సో దీంట్లో చాలా కీలకమైంది, ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను, మీకు ఇదే చెప్తున్నాను. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలగనివ్వం. అలాగే మన పొత్తు ధర్మానికి ప్రతి మండలంలో ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి బీజేపీ నాయకులకు కూడా మీ గౌరవానికి, మీ అధికార దీనికి నేనేం భంగం కలగనివ్వం. అందరం కలిసి పనిచేద్దాం, సమస్యల మీద ఉమ్మడిగా పోరాడదాం. అలాగే మనకి ఏలేరు కాలువ కానీ, సుద్దగడ్డ, ఇవన్నీ వీటన్నిటికి కూడా కంబైన్డ్గా కూర్చొని ఆలోచిద్దాం తప్ప, ఏ విధంగా కూర్చొని ఒంటెద్దు పోకడైతే నేను పోను. అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా ఈ రోజున వర్మగారు మిమ్మల్ని అందరినీ కలవాలంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, మన భారతీయ జనతా పార్టీ నాయకులకి, జనసేన నాయకులు, ప్రత్యేకించి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను.